కళలు విజ్ఞానం అభివృద్ధి చెందడానికి ఆవశ్యకమైన వాటిలో మొట్టమొదటిది శాంతి భద్రతలను తీరుబడిని సమకూర్చే స్థిరమైన సమాజం. భారతదేశానికి ప్రకృతి సంపద పుష్కలంగా ఉంది. ఎటు చూసినా కనువిందు చేసే కమనీయ దృశ్యాలే ప్రకృతి సంపదలే. అట్టి మన దేశంలో రాజు అయినా పేదైనా ఏ కులమైనా ఏ మతమైనా భారత మాతకు అందరూ ఒకటే అంటూ మీ రూపంలో మనంటూ పాట రూపంలో మన ముందుకి వస్తున్నారు ఒకటో తరగతి పిల్లలు శిల్పా కొప్పునూర్ సౌజన్య కట్ట సునీత నేరెళ్ళ ముగ్గురు టీచర్స్ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. Thank you.
అనంతరం అంటూ దేశం మనదే తేజం మనదే అనే బ్యూటిఫుల్ సాంగ్ తో మన ముందుకు వచ్చిన చిన్నారులకి ఇంకొకసారి ఘనంగా ఇప్పుడు కార్యక్రమంలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మొదలవుతుంది ఫస్ట్ నేను ఒక చిన్న కవితలో ఒక రెండు పారాగ్రాఫ్లు చదువుతాను ఆ కవిత ఎవరు రాశారో మీరు కనుగొనాలి సందే మబ్బలు చీటికి మాటికి తప్పుకుంటున్నాయి వేచి ఉన్న కలువపై వెన్నెల పరుచుకుంటోంది మదిలో ఏమోలో నిశ్శబ్దపు ఒంటరి రాత్రి జ్ఞాపకాల దొందర కదిలిన చప్పుడు అలా సాగి అప్పటి నీ ప్రశ్నకు ఇప్పటి నా సమాధానం అదే చిరునవ్వు కాలంతో పాట కలిసికోనిగా నువ్వు కాపాడిన నా నవ్వుకు ప్రతిఫలంగా నీకు నేను ఏమివ్వగలను ఈ కవిత్వం ఎవరైనా విన్నారా ఎనీ గెస్సెస్ ఓకే మీకు ఒక క్లూ ఈ పాఠశాలలో చాలా స్పెషల్ పర్సన్ ఎగ్జాక్ట్లీ జ్యోతిర్మయి గారు మన పాఠశాల ప్రధాన ఉపాధి అయిన జ్యోతిర్మయి గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం అందరూ మంచిగా క్లాప్స్ చేసి ఇన్వైట్ చేయండి ఆవిడ గురించి ఇంకొక వాక్యాలు రెండు వాక్యాలు చెప్పి నేను మైక్ ఇచ్చేస్తాను మీకు ముసిరినవి కసిరినవి తలచినవి తలపించినవి మరిపించినవి కన్నవి విన్నవి అన్నింటితో అక్షరమాలు అల్లడానికి జ్యోతిర్మయి గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు స్వీట్ హోమ్ అత్తగారి కథలు కుటుంబరావు సాహిత్యం ఇవన్నీ ఆవిడ ఫేవరెట్ బుక్స్ పాఠశాల కనిపించే అందాలు ఇంకా సర్కరి ఇవన్నీ ఫేమస్ బ్లాగ్ స్పాట్స్ ఓకే చాలా టాలెంటెడ్ పర్సన్ మన పాఠశాలకి ఆధారమైన జ్యోతిర్మయి గారికి ఆహ్వానిద్దాం అందరం